Okay, ma'am. So, next coming topic. Occasionally, a single gene product, oka gene produced as a product, may have more than one effect. అది ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీను ఒక ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుందాం. ఆ ఎంజైమ్ వల్ల సీడు వ్రింకిల్ గా కాకుండా, అంటే ముడుచుకోకుండా, ఆ ఎంజైమ్ ప్రొడక్షన్ వల్ల సీడ్ బల్కీగా వస్తుంది. ఆ ఎంజైమ్ లేకపోతే సీడ్ ముడుచుకుంటుంది. సో అది ఎలాగో దీంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్చ్ సింథసిస్ ఇన్ పీ సీడ్స్, ఒక పీ సీడ్స్ లో స్టార్చ్ సింథసిస్ ని ఒక జీన్ కంట్రోల్ చేస్తుంది. స్టార్చ్ అంటే తెలుసు కదా, పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్. సో ఇట్ ఇట్ హాస్ టూ అల్లీల్స్, క్యాపిటల్ బి అండ్ స్మాల్ బి. ప్రతి దానికి కూడా రెండు అల్లీల్స్ ఉంటాయి, ఎందుకంటే ఒక మేల్ పేరెంట్ నుంచి వస్తుంది, ఇంకొకటి ఫీమేల్ పేరెంట్ నుంచి వస్తుంది. సో స్టార్చ్ ఈస్ సింథసైజ్డ్ ఎఫెక్టివ్లీ బై క్యాపిటల్ బి, క్యాపిటల్ బి. మనం ఆల్రెడీ చూసాం దేన్ని మనం డామినెంట్ అంటామంటే, ఏదైతే ప్రొడక్షన్ చేస్తుందో, ప్రొడక్షన్ ని పాసిబుల్ చేస్తుందో దాన్ని డామినెంట్ అంటాం. ఏదైతే అక్కడ జరగదో దాన్ని రెసెసివ్ అంటాం. సో క్యాపిటల్ బి అండ్ క్యాపిటల్ డి హోమోజైగస్ అండ్ దేర్ ఫోర్ లార్జ్ స్టార్చ్ గ్రెయిన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. సో ఎక్కువ స్టార్చ్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్ కాంట్రాస్ట్ స్మాల్ బి ఏమవుతుంది? సో కుడ్ బి ఆబ్వియస్లీ లెస్సర్ ఎఫిషియన్సీ ఇన్ స్టార్చ్ సింథసిస్. సో స్టార్చ్ ని అంతగా సింథసిస్ చేయదు అండ్ ప్రొడ్యూస్ స్మాలర్ స్టార్చ్ గ్రెయిన్స్, చిన్న చిన్న స్టార్చ్ గ్రెయిన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆఫ్టర్ మెచ్యూరేషన్ ఆఫ్ ద సీడ్స్, ఒక సీడ్స్ మెచ్యూర్ అయ్యాక క్యాపిటల్ బి జీన్స్ ఉండే ప్లాంట్ ఏమో రౌండ్ సీడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. స్మాల్ బి ఉండే సీడ్స్ ఏమో వ్రింకిల్డ్, ముడుచుకుంటది అనమాట. ఎందుకంటే క్యాపిటల్ బి లో స్టార్చ్ ప్రొడక్షన్ ఎక్కువ, అప్పుడు సీడ్ కూడా బల్కీగా ఉంటుంది. స్మాల్ బి లో స్టార్చ్ ప్రొడక్షన్ అసలు అంతగా లేదు, ఉంటుంది కానీ అంతగా లేదు, అంత ఎఫిషియంట్ గా, కాబట్టి ఆ సీడ్స్ స్ప్రింకిల్ గా ఉంటాయి. సో హెటెరోజైగస్ విల్ ప్రొడ్యూస్ రౌండ్ సీడ్స్. హెటెరోజైగస్ వచ్చి రౌండ్ సీడ్స్ నే ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకు ఇప్పుడు ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, క్యాపిటల్ బి విల్ బి డామినెంట్ ఓవర్ స్మాల్ బి, అండ్ సో క్యాపిటల్ బి సీమ్స్ టు బి డామినెంట్ అల్లీ, బట్ ద స్టార్చ్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ ఇంటర్మీడియట్ సైజ్ ఇన్ క్యాపిటల్ బి స్మాల్ బి. సో కానీ ఇక్కడ ఏమైందంటే మనకి ఇన్కంప్లీట్ డామినెన్స్. సో ఇంటర్మీడియట్ సైజ్ రెండు కలిసి, అంటే అటు రౌండ్ గాను రాలేదు, అటు వ్రింకిల్డ్ గాను రాలేదు, ఇంటర్మీడియట్ సైజ్ లో వచ్చాయి హెటెరోజైగస్. సో ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటర్మీడియట్ డామినెన్స్. సో ఇఫ్ ద స్టార్చ్ గ్రెయిన్స్ ఈస్ కన్సిడరబుల్ యాజ్ ఎ ఫినోటైప్, స్టార్చ్ గ్రెయిన్స్ ని ఫిజికల్ అపియరెన్స్, ఫినోటైప్ అంటే ఫిజికల్ అపియరెన్స్, సో దెన్ ఫ్రమ్ దిస్ యాంగిల్, ఈ యాంగిల్ లో చూస్తే the alleles show incomplete dominance. So incomplete dominance, so therefore dominance is not an autonomous feature. Anni dominance cheyalev, konni incomplete dominance chestayi, konni co-dominance chestayi, anni kuda ippudu first Mendel cheppina principle annitiki apply avvadu. So konnitiki dominance anedi change avutu untundi, types of dominance. So it depends as much on the gene product. ఆ జీన్ ఉత్పత్తి చేసే ప్రోడక్ట్ ని మీద బేస్ అయి ఉంటుంది అండ్ ప్రొడక్షన్ ఆఫ్ పర్టిక్యులర్ ఫినోటైప్ ఫర్ ఫ్రమ్ దిస్ ప్రోడక్ట్. సో యాక్చువల్లీ ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్లీ ఆ జీన్ స్టార్చ్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేస్తుంది. సో స్టార్చ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే దాన్ని బట్టి మనకి సీడ్ షేప్ డిసైడ్ అవుతుంది అక్కడ. సో నీకు ఒకటి కంటే ఎక్కువ క్యారెక్టర్స్ నీకు చూపించగలిగింది. స్టార్చ్ ప్రొడక్షన్ అనేది ఒక క్యారెక్టర్, సీడ్ షేప్ అనేది ఇంకొక క్యారెక్టర్. అంటే ఒక జీను రెండు క్యారెక్టర్స్ ని ఉత్పత్తి చేసింది అని దాని అర్థం. ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇట్ డస్ ఆన్ ద పర్టిక్యులర్ ఫినోటైప్ వి చూస్ టు ఎగ్జామిన్. ఇన్ కేస్ మోర్ దాన్ వన్ టీ, అదే ఇచ్చాడు మనం ప్రీవియస్ గా చూసిన ఎగ్జాంపులే. ఇన్ కేస్ మోర్ దాన్ వన్ ఫినోటైప్, అంటే స్టార్చ్ ప్రొడక్షన్ అనేది ఒక ఫినోటైప్, సీడ్ షేప్ అనేది ఒక ఫినోటైప్, ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సేమ్ జీన్, ఆ సేమ్ జీనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. ఓకే జ్యోతి, అక్కడ దాకా అర్థమైందా? Yes ma'am. ఓకే వెరీ గుడ్. సో నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ టూ జీన్స్. ఇప్పటిదాకా మనం చూసింది ఒకే జీన్ గురించి, అంటే హైట్ అనే జీన్ గురించే చూసాము, తర్వాత ఫ్లవర్ కలర్ అనే జీన్ గురించే చూసాము. సో హైట్ అనే జీన్ లో ఏంటంటే మనకి డామినెన్స్, లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్ వచ్చాయి. అలానే కాకుండా ఇన్కంప్లీట్ డామినెన్స్ లో ఏం చూసాం, ఫ్లవర్ కలర్ చూసాం. తర్వాత కో డామినెన్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్
బ్లడ్ గ్రూప్ చూసాం. తర్వాత ఇంకొకటి వచ్చి ఒక జీన్ ఒక జీన్ రెండు ఫినో టైప్స్ ని కంట్రోల్ చేసేది అనే దానికి ఎగ్జాంపుల్ స్టార్చ్ ప్రొడక్షన్ చూసాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి రెండు జీన్స్ గురించి. ఇప్పుడు దాకా ఒక జీన్ గురించి స్టడీ చేసాం. ఈ రెండు జీన్స్ లో ఏంటంటే మెండల్ ఆల్సో వర్క్డ్ విత్ అండ్ క్రాసింగ్ ప్రీ ప్లాంట్స్ విత్ పీ ప్లాంట్స్ విత్ డిఫరెంట్ ఇన్ టూ క్యారెక్టర్స్. అతను ఒక చెట్టును తీసుకున్నాడు, దాంట్లో ఒక రెండు క్యారెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సీడ్ షేప్ సీడ్ కలర్ ని తీసుకున్నాడు రెండు క్యారెక్టర్స్ ని. ఆ రెండు క్యారెక్టర్స్ ని కంబైన్డ్ గా స్టడీ చేస్తే దాన్ని టూ జీన్స్ డై హైబ్రిడ్ క్రాస్ అంటాం. అదే ఒకే జీన్ ని స్టడీ చేస్తా ఉంటే దాన్ని మోనో హైబ్రిడ్ క్రాస్ అంటాం. అంతే సింపుల్. అంటే రెండింటినీ ఒకేసారి చూసాడు సపరేట్ సపరేట్ స్టడీలో చూడకుండా. యాజ్ సీన్ ఇన్ ద క్రాస్ బిట్వీన్ ప్రీ ప్లాంట్ దట్ హ్యాస్ సీడ్స్ విత్ ఎల్లో కలర్. సో ఇక్కడ ఎల్లో కలర్ అనేది డామినెన్స్. తర్వాత రౌండ్ షేప్ అనేది డామినెంట్. అంటే మనకు ఆల్రెడీ డామినెన్స్ అంటే ఏంటని తెలుసు కాబట్టి ముందే చెప్తున్నా. అండ్ వన్ దట్ హ్యాస్ సీడ్స్ ఆఫ్ గ్రీన్ కలర్ అండ్ వ్రింకిల్డ్ షేప్ అనేది రెసెసివ్. యాక్చువల్లీ మనకి పీ సీడ్స్ గ్రీన్ కలర్ లో ఉంటే రెసెసివ్ అని అర్థం, అంటే ఎల్లో కలర్ ని ప్రొడ్యూస్ చేయలేకపోయింది ఆ జీన్. తర్వాత వ్రింకిల్డ్ షేప్ ఆల్రెడీ చూసాం, అంటే దీంట్లో స్టార్చ్ ప్రొడక్షన్ జీన్ వచ్చి రెసెసివ్ గా ఉంది కాబట్టి స్టార్చ్ ప్రొడ్యూస్ అవ్వలేదు కాబట్టి సీడ్స్ అనేవి ముడుచుకున్నాయి. సో మెండల్ ఫౌండ్ దట్ సీడ్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ద క్రాసింగ్ ఆఫ్ ద పేరెంట్స్. ఈ పేరెంట్స్ ఇప్పుడు ఎల్లో సీడ్స్ రౌండ్ ఎల్లో కలర్డ్ సీడ్స్ అండ్ రౌండ్ సీడ్స్ ని గ్రీన్ అండ్ వ్రింకిల్డ్ సీడ్స్ తో క్రాస్ చేస్తే ఎలా వచ్చింది జనరేషన్స్. సేమ్ అలానే పేరెంటల్ ప్యూర్ లైన్ పేరెంటల్స్ ని తీసుకొని దాన్ని F1 జనరేషన్ కి క్రాస్ చేసాం. సో మనకి ఫస్ట్ జనరేషన్ లో వచ్చిన వాటిని హైబ్రిడ్స్ అంటాం. దాన్ని మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్ చేస్తే F2 జనరేషన్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో మొత్తం మనం ఏంటంటే వాటి రేషియోస్ ఏంటి, వాటి ఫినోటైప్స్ ఏంటి, ఇవన్నీ చూస్తాం. సేమ్ యాజ్ యూజువల్ సేమ్ మోనోహైబ్రిడ్ క్రాస్ లో చూసినట్టే డైహైబ్రిడ్ క్రాస్ లో చూస్తాము, కాకపోతే రెండు క్యారెక్టర్స్ గా చూస్తాం ఇది. హియర్ కెన్ యూ టెల్ విచ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇన్ ద పేర్ ఎల్లో గ్రీన్ కలర్ అండ్ రౌండ్ వ్రింకిల్ షేప్ ఆర్ డామినెంట్. సో మనకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది కాబట్టి yellow is dominant over green, round is dominant over wrinkled. So ikkade answer cheppesam. Thus yellow color was dominant over green and round shape is dominant over wrinkled. These results were identical those that he got when he made the separate monohybrid cross. Chesinappudu elanti results vachayo ippudu kuda alanti results e vachayi, kani manaki koncham elaborated ga untad anamata. సో లెట్ అస్ సీ ద జీనోటైపికల్ సింబల్స్. ఆ సింబల్స్ ఏం వాడాడంటే ఇక్కడ సింబల్స్ అనేది ఇదే పెట్టాలనే వాళ్ళ తన కన్వీనియంట్ కి అది పెట్టాడు కాబట్టి మనం అదే ఫాలో అవుతున్నాం. సో ఎల్లో డామినెంట్ కాబట్టి క్యాపిటల్ వై ని డామినెంట్ ఎల్లో సీడ్ కలర్ గా తీసుకున్నారు. సో తర్వాత స్మాల్ వై ని రెసెసివ్ గ్రీన్ కలర్ సీడ్స్ గా తీసుకున్నారు. తర్వాత క్యాపిటల్ ఆర్ ఫర్ రౌండ్ సీడ్స్, అంటే రౌండ్ డామినెంట్ కాబట్టి క్యాపిటల్ ఆర్ అక్కడ capital R for round shaped seeds and small r for wrinkled seed shapes. So the genotype of the parents, then be written as capital R capital R capital Y capital Y. It is dominant anamata round and yellow seeds, and green and wrinkled seeds. So ee rendittiki madhya cross chesam. So the cross between the two plants can be written down. Figure lo icharu manaku understanding ki achudam. Showing the genotype of the parent plant, the gametes. So vitillo nunchi vache gametes ela untai, but first parent, so deentlo nunchi vache gametes capital R capital Y ante, vera inkem change ledu. Adhe recessive parent nunchi vache gametes small r small y unite to fertilize. So ee rendetni cross cheyadam valla vache danni F1 హైబ్రిడ్ అంటాం, అంటే FLEAL1 హైబ్రిడ్. సో FLEAL1 హైబ్రిడ్ లో అన్ని ప్లాంట్స్ కూడా క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై. సో వెన్ ద మెండల్ సో అప్పుడు అన్ని ప్లాంట్స్ ఏమవుతాయి, రౌండ్ అండ్ ఎల్లో సీడ్స్ వస్తాయి అన్ని ప్లాంట్స్ కూడా. F1 జనరేషన్ లో ఏం మార్పు ఉండదు, సేమ్ మనకి ఎలాగ హైట్ గా ఉండే ప్లాంట్స్ ఏ వచ్చాయో ఇక్కడ కూడా సేమ్ అదే వచ్చింది రెండు క్యారెక్టర్స్. When
యాక్చువల్లీ ఏంటంటే ఈ పీ ప్లాంట్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక జీన్ ని ఇంకో జీన్ డామినేట్ చేస్తుంది అంతే. దీంట్లో ఇన్కంప్లీట్ డామినెన్స్ కానీ కో డామినెన్స్ ఏది ఎక్స్ప్రెస్ చేయదు పీ ప్లాంట్. సో కాబట్టి మెండల్ కి కొంచెం ఈజీ అయింది స్టడీ. సో సెలెక్షన్ ఆఫ్ పీ ప్లాంట్ అనేది అక్కడ ఇంపార్టెంట్ అయింది. సో వెన్ ద మెండల్ సెల్ఫ్ హైబ్రిడైజ్డ్ మళ్ళీ దాన్ని సెల్ఫ్ పాలినేట్ చేసినప్పుడు F1 జనరేషన్ లో హీ ఫౌండ్ 3/4 ఆఫ్ ద F2 ప్లాంట్స్ వాటిల్లో 3/4 భాగం వచ్చి ఎల్లో సీడ్స్ వచ్చాయి అండ్ 1/4 వచ్చి గ్రీన్ సీడ్స్ వచ్చాయి. సో ద ఎల్లో అండ్ గ్రీన్ సీడ్స్ ఆర్ సెగ్రిగేటెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:1 యాజ్ యూజువల్ మనం మోనోహైబ్రిడ్ క్రాస్ లో చూసినట్టే. అండ్ రౌండ్ అండ్ రింకిల్డ్ వచ్చి సేమ్ అలాగనే 3:1 రేషియోలోనే వచ్చాయి జస్ట్ లైక్ ఇన్ మోనోహైబ్రిడ్ క్రాస్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఫిగర్ చూద్దాం. సో చాలా నీట్ గా ఫిగర్ ఇచ్చారు ఇక్కడ. ఇది వచ్చి ఎల్లో అండ్ రౌండ్ సీడ్స్, ఇది వచ్చి గ్రీన్ అండ్ వ్రింకిల్ సీడ్స్. సో ఎల్లో రౌండ్ కి వచ్చి క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ స్మాల్ ఆర్, స్మాల్ వే స్మాల్ వే. ఇవి వచ్చి ప్యూర్ లైన్స్ అన్నమాట. వీటిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ప్యూర్ లైన్స్. పి జనరేషన్ అన్నాడు అంటే పేరెంటల్ జనరేషన్. ఇవి ఎలాంటి మొక్కలు అంటే ప్యూర్ లైన్ మొక్కలు, వీటిలో ఎటువంటి హైబ్రిడైజేషన్ ఏం జరగదు. ఇవి జస్ట్ ప్యూర్ గా వచ్చాయన్నమాట, త్రూ చాలా జనరేషన్స్ సెల్ఫ్ పాలినేట్ చేసి చేసి వచ్చిన మొక్కలు ఇవి. సో వీటిని మనం క్రాస్ చేసాం. సో వీటి నుంచి వచ్చిన గ్యామెట్స్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై క్రాస్ టు స్మాల్ ఆర్ స్మాల్ వై. సో క్రాస్ చేస్తే F1 జనరేషన్ మొత్తం కూడా, ఎందుకు విడిగా సపరేట్ గా పిక్చర్ వేయడం అని చెప్పి అంటే మనకి F1 జనరేషన్ మొత్తం కూడా క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై. సో అన్ని మొక్కల్లో మనకి సేమ్ రౌండ్ సీడ్స్, రౌండ్ అండ్ ఎల్లో సీడ్సే వచ్చాయి. ఇప్పుడు వీటిని సెల్ఫ్ పాలినేట్ చేస్తే ఎలా వచ్చింది? సో వీటిని సెల్ఫ్ పాలినేట్ చేస్తే మనకి పాసిబుల్ గ్యామెట్స్ ఏవో ఇక్కడ ఇచ్చారు. ఇది వచ్చి ఇది యాక్చువల్లీ ఫీమేల్, ఇది మేల్. సో పాసిబుల్ గ్యామెట్స్ ఆఫ్ ఫీమేల్ వచ్చి సేమ్ ఇటువైపు ఏమై రాసి ఉంటామో ఇటువైపు కూడా అవే రాయాలి. క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై, స్మాల్ ఆర్ క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ వై, స్మాల్ ఆర్ స్మాల్ వై. ఇప్పుడు మనం ఎలా అంటే దీన్ని ఎలా రాయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకా ఈజీగా చెప్పాలి అంటే క్యాపిటల్ ఆర్ స్మాల్ క్యాపిటల్ వై. ఇప్పుడు క్యాపిటల్ ఆర్ తో మళ్ళీ స్మాల్ వై రావాలి. మళ్ళీ వైన్ తీసుకుందాం. సో వైన్ తీసుకుంటే వైతో మళ్ళీ స్మాల్ ఆర్ రావాలి కాంబినేషన్. మళ్ళీ రెండు కూడా స్మాల్ ఆర్ స్మాల్ వై రావాలి. ఇక్కడ ఏదైతే రాస్తామో ఇక్కడ కూడా అదే రాస్తాం. సో రాసినప్పుడు ఇక్కడ 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 క్రాస్ చేసినప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఎక్కడైతే మనకి డామినెంట్ స్మాల్ క్యాపిటల్ ఆర్ ఉంటుందో అక్కడ సీడ్స్ అన్ని రౌండ్ గానే ఉంటాయి. ఎక్కడైతే మనకి ఫినోటైపికల్ గా ఎక్కడైతే మనకి క్యాపిటల్ వై అనేది ఉంటుందో, ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ వై ఉంది, ఇప్పుడు క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై అంటే సీడ్స్ డామినెంట్ గానే ఉంటాయి. ఎక్కడైనా సరే మనకి డామినెంట్ ఫ్యూచర్ ఉంది అంటే అది డామినెంట్ సీడ్సే. సో ఎక్కడ మనకి రెసెసివ్ వస్తుంది అంటే ఎక్కడైతే రెండు గ్యామెట్స్ కూడా, రెండు గ్యామెట్స్ కూడా రెసెసివ్ ఉంటేనే రెసెసివ్ క్యారెక్టర్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ సీడ్స్ ఎల్లో అండ్ వ్రింకిల్డ్, యాక్చువల్లీ ఎల్లో వచ్చి డామినెంట్ సీడ్ కలర్. సో ఇక్కడ మారిపోయింది ఎందుకంటే ఇక్కడ స్మాలర్ స్మాలర్ ఉంది కాబట్టి. ఇది యాక్చువల్లీ పిక్చర్ వేసి ప్రాక్టీస్ చేస్తే అంతే మనకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ రేషియో వేసారు, ఫినోటైపికల్ రేషియో. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ వాటిల్లో రౌండ్ అండ్ ఎల్లో వచ్చి 9 ఉన్నాయి, రౌండ్ అండ్ గ్రీన్ వచ్చి 3 ఉన్నాయి. సో ఎల్లో అండ్ వ్రింకిల్డ్ 3, వ్రింకిల్డ్ అండ్ గ్రీన్ 1. ఓకే జ్యోతి, ఇది అర్థమైందా? Yes ma'am. ఓకే వెరీ గుడ్. ఇది పిక్చర్ అర్థం చేసుకుంటే అంత, ఇంకేం కాన్సెప్ట్ ఏమి. నువ్వు మామూలుగా కూడా నీకు అర్థం అవ్వాలి అంటే నువ్వు ఆ కాంబినేషన్స్ లో పిక్చర్ వేసి, ఇప్పుడు నీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కి అయితే ఇది జస్ట్ గుర్తుపెట్టుకో. 9:3:3:1 9 అనేది రౌండ్ అండ్ ఎల్లో డామినెంట్, 3 వచ్చి రౌండ్ అండ్ గ్రీన్, 3 వచ్చి వ్రింకిల్డ్ అండ్ ఎల్లో. అంటే నీకు ఇక్కడ డామినెంట్ ఒక క్యారెక్టర్, రెసెసివ్ ఒక క్యారెక్టర్, ఇక్కడ కూడా డామినెంట్ ఒక క్యారెక్టర్, రెసెసివ్ ఒక క్యారెక్టర్. చూడు, రౌండ్ అండ్ గ్రీన్, వ్రింకిల్డ్ అండ్ ఎల్లో, డామినెంట్ ఒక క్యారెక్టర్, రెసెసివ్ ఒక క్యారెక్టర్. ఫైనల్ గా రెండు రెసెసివ్ ఉండేది మాత్రం ఒకటి వచ్చింది. సో ఫీనోటైపికల్ రేషియో చాలా ఇంపార్టెంట్ దీంట్లో. 9:3:3:1 సో 9 మాత్రం ఎప్పుడు కూడా మెజారిటీ డామినెంట్ లే ఉంటుంది. సో 9 వచ్చి రౌండ్ అండ్ ఎల్లో,
మిగతా త్రీ త్రీ వచ్చి రౌండ్ అండ్ గ్రీన్ సారీ వ్రింకిల్డ్ అండ్ ఎల్లో, ఒక డామినెంట్ ఒక రెసెసివ్, ఒక డామినెంట్ ఒక రెసెసివ్, ఒకటి మాత్రం రెండు రెసెసివ్ వస్తాయి. సో దిస్ వాస్ ద రిజల్ట్స్ ఆఫ్ డైహైబ్రిడ్ క్రాస్. ఓకే, సో అది అక్కడ దాకా అర్థమైంది కదా జ్యోతి? Yes, ma'am. Okay. So, మనకి మోనో హైబ్రిడ్ క్రాస్ నుంచి అతను టూ లాస్ చెప్పాడు. ఏంటి ఆ టూ లాస్ చెప్పు. లా ఆఫ్ డామినెన్స్ అండ్ లా ఆఫ్ సెగ్రిగేషన్. ఓకే, రైట్, వెరీ గుడ్. ఇప్పుడు డైహైబ్రిడ్ క్రాస్ నుంచి ఒక లా చెప్పారు, అదే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. సో ఇప్పుడు ఈ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఏంటో చూద్దాం. ఇన్ ద డైహైబ్రిడ్ క్రాస్ ద ఫీనో టైప్స్ ఆర్ ఎల్లో రౌండ్ ఎల్లో, వ్రింకిల్డ్ ఎల్లో, రౌండ్ గ్రీన్ అండ్ వ్రింకిల్డ్ గ్రీన్ appeared in the ratio of 9:3:3:1. Such a ratio was observed for several pairs of characters that Mendel studied. So, chala pairs lo ila segregate chesadu. So, the ratio of 9:3:3:1 can be derived as the combination of series 3 yellow and 1 green, 3 round is to 1 wrinkled. So this derivation can be written as follows: 3 round 1 wrinkled, 3 yellow ante total ga enni ani vaatillo. So 9 round, so final ga is equal to 9 round and yellow, 3 wrinkled and yellow, 3 round and green, 1 wrinkled and 1 green. So same r ratio ne inkola rasaru ante. So based upon such observations on the dihybrid cross, the cross between the plants of differing in two traits. రెండు ట్రైట్స్ సపరేట్ గా, అసలు కంప్లీట్ డిఫరెంట్ కదా, సీడ్ షేప్ ఒకటి, సీడ్ కలర్ ఒకటి. సో మెండల్ ప్రపోజ్డ్ ఎ సెకండ్ సెట్ ఆఫ్ జనరలైజేషన్, ఇంకొక లాని ప్రపోజ్ చేశాడు. వి కాల్డ్ ఇట్ యాజ్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఈ లా ఏంటంటే, ఫస్ట్ నీకు ఈజీగా చెప్తాను, అంటే ఇప్పుడు రౌండ్ ఎల్లో ఈ రెండు ఎక్కడ మిక్స్ అవ్వవు, అంటే దేని జీన్స్ అవే, ఒక జీన్ ని ఇంకో జీన్ ఇన్ఫ్లుయెన్స్ చేయదు ఎప్పుడు. సో ఇప్పుడు సీడ్ కలర్ జీను, సీడ్ షేప్ జీన్ని ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయదు, దేనికది ఇండిపెండెంట్ గా ఉంటుంది. కాబట్టి దాని పేరు మెండల్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అన్నాడు. సో సేమ్ అదే మొత్తం చెప్తారు ఇప్పుడు. సో దిస్ లా స్టేట్స్ దట్ వెన్ టూ పేర్స్ ఆఫ్ ట్రైట్స్ ఆర్ కంబైన్డ్ ఇన్ ద హైబ్రిడ్, ద సెగ్రిగేషన్ ఆఫ్ వన్ పేర్ ఆఫ్ క్యారెక్టర్ ఈస్ ఇండిపెండెంట్, ఇంకొక దాని మీద ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చూపించదు, is independent of the other pair of characters. So deeniki punnett square esthe can be effectively used. So deeniki punnett square esthene chaala easy ga ardham avuthundi manaki. Effectively use it to understand the independent segregation of two pairs of genes during meiosis. Deenika separate ga ayipothadi and produces the eggs and pollens in F1 generation. So as capital R smaller, capital Y small y plant, consider the segregation of one pair of genes, capital R and smaller, 50% of the gametes lo capital R untundi, 50% of the gametes lo small r untundi. Same prati daniki equal importance untundi kabatti. Now besides each gametes having oka gamete lo either capital R anna undali ledha small r anna undali, it should also have the alleles. So vaatillo combined ga chadutunnam kabatti vaatillo kuda ఆర్ తోటి ఎయిదర్ క్యాపిటల్ వై ఉంటుంది లేదా స్మాల్ వై ఉంటుంది, రెండిటికి కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. సో ద ఇంపార్టెంట్ ఆఫ్ థింగ్ దిస్ థింగ్ టు రిమెంబర్ ఈస్ ద సెగ్రిగేషన్ ఆఫ్ 50% ఆఫ్ క్యాపిటల్ ఆర్ అండ్ 50% ఆఫ్ స్మాల్ ఆర్ ఈస్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ద సెగ్రిగేషన్ ఆఫ్ 50% ఆఫ్ క్యాపిటల్ వై అండ్ 50% ఆఫ్ స్మాల్ వై, రెండిటికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు క్యాపిటల్ ఆర్ తో క్యాపిటల్ వై రావాలా స్మాల్ వై రావాలా అంటే క్యాపిటల్ వైకి 50% ఛాన్స్ ఉంది, స్మాల్ వైకి 50% ఛాన్స్ ఉంది అని అర్థం. సో దేర్ ఫోర్ 50% ఆఫ్ ద స్మాల్ ఆర్ బేరింగ్ గ్యామెట్స్ హ్యాస్ క్యాపిటల్ వై అండ్ 50% విల్ హ్యావ్ స్మాల్ వై. సో సిమిలర్లీ సేమ్ రెండిటికి 50-50 ఛాన్సెస్ ఉంటాయి. సిమిలర్లీ 50% ఆఫ్ ద క్యాపిటల్ ఆర్ బేరింగ్ ద గ్యామెట్స్ హ్యాస్ వై అండ్ 50% తో స్మాల్ వై ఉంటుంది. దస్ దేర్ ఆర్ ఫోర్ జీనోటైప్ కాంబినేషన్స్ చెప్పారు మనకి దీని ద్వారా. సో ఫోర్ టైప్స్ ఆఫ్ పాలన్ గ్రెయిన్స్ వస్తాయి, ఫోర్ టైప్స్ ఆఫ్ ఎగ్స్ వస్తాయి. ఫోర్ టైప్స్ ఆఫ్ పాలన్ గ్రెయిన్స్ వచ్చి, సో క్యాపిటల్ ఆర్ తోటి క్యాపిటల్ వై ఉంటుంది, క్యాపిటల్ ఆర్ తో స్మాల్ వై ఉంటుంది.
అలానే స్మాల్ ఆర్ తోటి క్యాపిటల్ వై ఉంటుంది, స్మాల్ వై కూడా ఉంటుంది. సో విత్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ 25%. ఇప్పుడు ఈ నాలుగిటిని, ఇది 25% ఉంటుంది, ఇది 25% ఉంటుంది, ఇది 25, ఇది 25, టోటల్గా కలిపితే 100%. సో ప్రతి దానికి 1/4 ఛాన్స్ వచ్చింది. సో వెన్ యూ రైట్ డౌన్ ద 4 టైప్స్ ఆఫ్ ఎగ్స్ అండ్ పాలెన్స్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద పునెట్ స్క్వేర్. ఇప్పుడు పునెట్ స్క్వేర్లో ఇటు సైడ్ రాస్తాం, ఇటు సైడ్ రాస్తాం. ఒక సైడ్ రాసేది ఎగ్స్, ఇంకో సైడ్ రాసేది పాలెన్ గ్రెయిన్స్. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డిరైవ్ ద కంపోజిషన్ ఆఫ్ జైగోట్స్ దట్ గివెన్ రైస్ టు ద F2 ప్లాంట్స్. అంటే ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి అని మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఆల్సో దేర్ ఆర్ 16 స్క్వేర్స్, మొత్తానికి మనకి 4 × 4 16 స్క్వేర్స్ వస్తాయి. సో హౌ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీనో టైప్స్ అండ్ ఫీనో టైప్స్ ఆర్ ఫౌండ్? ఫీనోటైపికల్ రేషియో మనకు ఆల్రెడీ తెలుసు, 9:3:3:1. జీనోటైపికల్ రేషియోనే కొంచెం కాంప్లికేటెడ్. సో నోట్ డౌన్ ద ఫార్మాట్ గివెన్. సో ఫీనోటైపికల్ రేషియో చాలా పొడుగ్గా వస్తుంది, సారీ జీనోటైపికల్ రేషియో చాలా పొడుగ్గా వస్తుంది. సో కెన్ యూ, సో కెన్ యూ యూజింగ్ ద పునెట్ స్క్వేర్ డేటా వర్క్అవుట్ ద జీనోటైపిక్ రేషియో? అంటే ఇక్కడ జీనోటైపిక్ రేషియో ఇవ్వలేదు అనమాట వాడు, జస్ట్ ఫీనోటైపికల్ రేషియోనే ఇచ్చాడు. సో ఎట్ ద F2 స్టేజ్, సో ఫిల్ ద ఫార్మాట్ గివెన్. సో ఇక్కడ వచ్చి ఈ దీంట్లో బ్లాంక్లో ఫిల్ చేయమని చెప్పారు అంతే. సో ఈ ఫీనోటైపికల్ రేషియో మనకు ఆల్రెడీ తెలుసు, 9:3:3:1. జీనోటైపికల్ రేషియో ఎలా ఫామ్ చేయాలో నీకు అర్థమైంది రా జ్యోతి? జీనోటైపికల్ రేషియో అంటే సేమ్ అవే కాంబినేషన్స్ ఉండే వెతుక్కొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్ తర్వాత క్యాపిటల్ వై క్యాపిటల్ వై, ఇది ఉందనుకో, ఇవి ఎన్ని ఉన్నాయో వెతుక్కోవాలి మనం అన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉన్నాయనుకో, 3:2. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఆర్ స్మాల్ వై, ఇది ఒకటే కాంబినేషన్ ఉంది, సేమ్ ఈ కాంబినేషన్. సో 1:2. ఇంకోటి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై, ఈ కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. ఇంటూ ఒకవేళ 2 ఉన్నాయనుకో, 2:2, అలా రాయాలన్నమాట. నాకు రేపు జీనోటైపికల్ రేషియో మాత్రం చెప్పు చూడండి, క్యాలిక్యులేట్ చేసి. ఓకే మ్యామ్. ఓకే, సో ఇక్కడ దాకా అయిపోయింది. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో ఈ మెండల్ అప్పుడు ఏంటంటే అసలు క్రోమోజోమ్స్ అంటే ఏంటని తెలీదు, జీన్స్ అంటే ఏంటని తెలీదు, అప్పటికి ఇంకా అంత అడ్వాన్స్మెంట్స్ రాలేదు కాబట్టి అతను ఫ్యాక్టర్స్ అని పేరు పెట్టేశాడు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా మనకి క్రోమోజోమ్స్ అంటే ఏంటని తెలిసింది, జీన్స్ అంటే ఏంటని తెలిసింది. సో ఇప్పుడు లేటెస్ట్గా అతని వర్క్ని మనం ఎలా అప్లై చేసాం అనేది నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ దాకా వచ్చి గ్రిగర్ జాన్ మెండల్ చెప్పిన కాన్సెప్టే, ఇప్పుడు ఇక్కడ మారింది. ఇప్పుడు లేటెస్ట్గా అతని కాన్సెప్ట్స్ని మనం అప్లై చేస్తున్నాం ఎలాగా. సో మెండల్ పబ్లిష్డ్ హిస్ వర్క్ ఆన్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ 1865లో అతను ఫస్ట్ పబ్లిష్ చేశాడు తన వర్క్ని, 1865. సో బట్ ఫర్ సెవరల్ రీజన్స్, ఎందుకంటే అతను చెప్పింది ఎవరికి అర్థం కాలేదు. యాక్చువల్లీ అతను మ్యాథమెటిషియన్, అతను బయాలజీని మ్యాథమెటిక్స్లో అప్లై చేస్తే అసలు అందరూ అది కొట్టిపడేశారు అనమాట, ఇట్స్ రాంగ్ అని. సో కానీ ఇట్ రిమైండ్ అన్రికగ్నైజ్డ్ టిల్ 1900 వరకు కూడా అది అసలు ఎవరికి తెలియదు ఈ మెండల్ కాన్సెప్ట్స్ గురించి. సో అన్నేళ్ల వరకు అది అలా మిగిలిపోయింది. ఫస్ట్లీ కమ్యూనికేషన్ వాజ్ నాట్ ఈజీ ఆ టైంలో. ఇప్పుడైతే మనం ఈజీగా ఫేస్బుక్లో, ట్విట్టర్లో, తర్వాత యూట్యూబ్లో పెట్టేస్తున్నాం. సో మనకి మన స్టడీ ఈజీగా పబ్లిష్ అయిపోతుంది, ఈజీగా అందరూ చూడగలుగుతున్నారు. అప్పుడైతే అలా కాదు, ఎవరి స్టడీ కూడా ఈజీగా దొరికేది కాదు. సో ఇన్ దోస్ డేస్ అండ్ హిస్ వర్క్ కుడ్ నాట్ బి వైడ్లీ పబ్లిషైజ్డ్. సో అందరికి ఎవరికి తెలియదు అతని వర్క్. సెకండ్లీ, సో ఇంకొకటి రీజన్ ఏంటంటే, సెకండ్లీ హిస్ కాన్సెప్ట్ ఆఫ్ జీన్స్, లేదా ఇప్పుడు మనం అప్పట్లో అతను ఫ్యాక్టర్స్ అనేవాడు, అవి మనం ఇప్పుడు జీన్స్ అంటున్నాం. ఇన్ ద మెండల్ వర్క్ యాజ్ స్టేబుల్ అండ్ డిస్క్రీట్ యూనిట్స్ దట్ కంట్రోల్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ట్రైట్స్ అండ్ పేర్ ఆఫ్ ఎల్లీస్ విచ్ డు నాట్ బ్లెండ్ విత్ ఈచ్ అదర్. సో వాజ్ నాట్ యాక్సెప్టెడ్. సో అతను ఏం చెప్పాడు, అతని వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రకారం ట్రైట్స్ లేదా పేర్ ఆఫ్ అల్లీల్స్ ఎప్పటికీ బ్లెండ్ అవ్వవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇన్కంప్లీట్ డామినెన్స్ అనేది ఉండదు అని చెప్పాడు అతను, అంటే ఎప్పుడు బ్లెండ్ అయ్యి సపరేట్గా రాదు అని. అది యాక్సెప్ట్ చేయలేకపోయారు ఎవరు. కాంటెంపరీస్ ప్రీవియస్గా ఉండేది కొన్ని క్వశ్చన్స్కి అతను ఆన్సర్ చేయలేకపోయాడు. ఇప్పుడు రెడ్ కలర్ ఫ్లవర్, పింక్ కలర్ ఫ్లవర్ ఉంది. సో వైట్ కలర్ ఫ్లవర్ రెండు కలిపితే పింక్ వచ్చింది, ఇది ఎందుకని అతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక పీ ప్లాంట్లో
వర్క్ చేసినప్పుడు మీకు టాల్ ప్లాంట్స్ ఏ వచ్చాయి. ఎందుకు ఇక్కడ వచ్చి రెడ్ ప్లాంట్స్ రెడ్ ఫ్లవర్స్ రాలేదు, రెండు కలిసి పింక్ ఫ్లవర్స్ ఎందుకు వచ్చాయి అని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు అతను. సో ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద అపారెంట్లీ కంటిన్యూస్ వేరియేషన్ సీన్ ఇన్ ద నేచర్. సో మన నేచర్ లో ఏంటంటే ప్రతి దానికి ఎక్సెప్షన్ కేసు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హార్ట్ రేటు హార్ట్ సారీ బ్లడ్ ప్రెషర్ 120/80 అని మనం బల్ల గుద్ది చెప్పలేం, కొంతమందిలో మారిపోతూ ఉంటుంది. సైన్స్ లో అదే, సైన్స్ లో ఎప్పుడు కూడా ప్రాబబిలిటీ అప్రాక్సిమేషన్ ఉండాలి, అంతేగాని ఎగ్జాక్ట్ థింగ్స్ ఉండవు. కొన్ని అన్ఆన్సరబుల్ థింగ్స్ కూడా ఉంటాయి, అట్లాంటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది మెండల్. సో థర్డ్ ఏంటంటే మెండల్ అప్రోచ్ ఫర్ ఆఫ్ యూజింగ్ ద మ్యాథమెటిక్స్ టు ఎక్స్ప్లెయిన్ ద బయాలజికల్ ఫెనోమెనాన్, అప్పట్లో అది చాలా కొత్త కాన్సెప్ట్ అనమాట. అసలు బయాలజీ మ్యాథ్స్ ఎక్కడ కలిసేది కాదు, కానీ ఇతను కలిపి చూపించాడు. అది కూడా అన్యాక్సెప్టబుల్ అయిపోయింది ఆఫ్ మెనీ బయాలజిస్ట్ అట్ హిస్ టైమ్. అతని టైంలో ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోయారు. సో బయాలజీని మ్యాథ్స్ని ఎలా కలుపుతారు అని. ఫైనల్లీ దో ద మెండల్ వర్క్ సజెస్టెడ్ దట్ ఫ్యాక్టర్స్ అండ్ జీన్స్ వర్ డిస్క్రీట్ యూనిట్స్. సో అతను ఏం చెప్పాడు, ఫ్యాక్టర్స్ కానీ జీన్స్ కానీ సపరేట్ యూనిట్స్, అవి దేనికి అవి బ్లెండ్ అవ్వవు అని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రౌండ్ ఎల్లో ఎక్కడ బ్లెండ్ అవ్వలేదు మనకి, సీడ్ కలరు సీడ్ షేప్ అస్సలు బ్లెండ్ అవ్వలేదు. హౌ హీ కుడ్ నాట్ ప్రొవైడ్ ఎనీ ఫిజికల్ ప్రూఫ్, అప్పట్లో అతను ప్రూఫ్ ఇవ్వలేకపోయాడు ఫిజికల్గా. ఇప్పుడైతే మనకి మైక్రోస్కోప్స్ ఉన్నాయి, ఇంకా మైక్రోబయాలజీలో వాటిలో అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. అంటే చిన్న చిన్న వాటిని కూడా మనం చూడలేని వాటిని కూడా చూసి స్టడీ చేయగలం, అప్పట్లో అవన్నీ లేకపోయాయి కాబట్టి అతను ఫిజికల్ ప్రూఫ్స్ ఏవి చూపించలేకపోయాడు. సో సేస్ వాట్ దే ఆర్ మేడ్ ఆఫ్, అసలు ఫ్యాక్టర్స్ అంటే ఏంటో చెప్పలే అతను. ఉంటే అదొక ఫ్యాక్టర్ ఉంటుంది మన బాడీలో అన్నాడు, కానీ ఆ ఫ్యాక్టర్ అనేది క్రోమోజోమ్లో ఉంటుంది, ఆ క్రోమోజోమ్లో ఉండే జీన్స్లో ఉంటుంది అని అతను చెప్పలేకపోయాడు. అప్పుడు అంత స్టడీ లేదు కాబట్టి. సో అప్పుడు ఏమైందంటే, సో 1865 నుంచి 1900 వరకు ఎవరికి తెలియదు ఇతని వర్క్. సో తర్వాత 1900లో 3 సైంటిస్ట్ వాళ్ళే డి వేరెస్, కోరెన్స్, వాన్ చెస్మార్క్. సో వీళ్ళ ముగ్గురు ఏం చేశారంటే ఇండిపెండెంట్లీ వాళ్ళకు ముగ్గురు వరకే మెండల్ వర్క్ని డిస్కవర్ చేశారు. మెండల్ రిజల్ట్స్ ఆన్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇతను అసలు జీన్స్ అనేవి ఎందుకు ఇలా పిల్లలు పుడతారు, తర్వాత ప్లాంట్స్ ఒకళ్ళు ప్లాంట్స్నే క్రాస్ చేస్తే ఎందుకు ఇలా ఉంటాయి ఈ ప్లాంట్స్ అనేది అర్థం అవడానికి వాళ్ళు మెండల్ వర్క్ని కన్సిడర్ చేశారు. బై హిస్ టైమ్ డ్యూ టు ద అడ్వాన్స్మెంట్స్ ఇన్ మైక్రోస్కోపీ, సో మైక్రోస్కోప్ అప్పుడే అడ్వాన్స్మెంట్లోకి వస్తూ ఉంది, సో దట్ వాస్ టేకింగ్ ప్లేస్, సైంటిస్ట్ వర్ ఏబుల్ టు కేర్ఫుల్లీ అబ్జర్వ్ ద సెల్ డివిజన్. సెల్ డివిజన్ అనేది ఎలా జరుగుతుందో అంటే మైటోసిస్, మియోసిస్ అర్థమైంది ఆ టైంకి. దిస్ లెడ్ టు ద డిస్కవరీ ఆఫ్ స్ట్రక్చర్స్ ఇన్ ద న్యూక్లియస్. మైక్రోస్కోప్ ఎప్పుడైతే కనిపెట్టారో అప్పుడే మనకి న్యూక్లియస్ లోపల ఉండే కంటెంట్స్ అన్ని కూడా చెప్పగలిగాం. దట్ అపియర్ డబుల్ అండ్ డివైడెడ్ జస్ట్ బిఫోర్ ఈచ్ సెల్ డివిజన్. సెల్ డివిజన్కి ముందు న్యూక్లియస్ డబుల్గా పెద్దదిగా ఫామ్ అయ్యి దాంట్లో ఉండే క్రోమోజోమ్స్ అన్నీ కూడా డబుల్ అయ్యి అప్పుడు అలా స్ప్లిట్ అవుతుంది అని కనుక్కున్నారు. దిస్ వర్ కాల్డ్ క్రోమోజోమ్స్. సో ఆ న్యూక్లియస్లో ఉండే కలర్డ్ బాడీస్ని క్రోమోజోమ్స్ అంటామని. యాక్చువల్లీ క్రోమో అంటే కలర్ అనమాట, సోమ్స్ అంటే బాడీ, సో కలర్డ్ బాడీస్ అని అర్థం. యాజ్ దేవర్ విజువలైజ్డ్ బై స్టెయినింగ్ చేసి దాన్ని చూడగలిగాం క్రోమోజోమ్స్ని. సో బై 1902 ద క్రోమోజోమ్ మూవ్మెంట్ డ్యూరింగ్ మియోసిస్, అసలు క్రోమోజోమ్స్ ఎలా మూవ్ అవుతాయి మియోసిస్లో, క్రాసింగ్ ఓవరు, కయాస్మెట, ఇవన్నీ కూడా తెలిసిపోయాయి, హస్ బీన్ వర్క్డ్ అవుట్. సో వాల్టర్ సట్టన్ అండ్ థియోడోర్ బోవేరి నోటెడ్ దట్ ద బిహేవియర్ ఆఫ్ క్రోమోజోమ్స్ వర్ ప్యారలల్ టు ద బిహేవియర్ ఆఫ్ జీన్స్. మన క్రోమోజోమ్స్ ఎలా బిహేవ్ చేస్తాయో మన జీన్స్ కూడా అలానే బిహేవ్ చేస్తాయి, ఆర్ యూజ్డ్ ద క్రోమోజోమల్ మూమెంట్. సో టు ఎక్స్ప్లెయిన్ ద మెండల్ లా, ఇప్పుడు మెండల్ ప్రపోజ్ చేసిన లాస్ని ఈ క్రోమోజోమ్స్తో అప్లై చేశారు. సో రీకాల్ దట్ యూ హ్యావ్ స్టడీడ్ ద బిహేవియర్ ఆఫ్ క్రోమోజోమ్స్ డ్యూరింగ్ మైటోసిస్. మైటోసిస్ అంటే ఈక్వేషనల్ డివిజన్ అండ్ డ్యూరింగ్ మియోసిస్, మియోసిస్ అంటే మనకి తెలుసు రిడక్షన్ డివిజన్, వీటిల్లో క్రోమోజోమ్స్ ఎలా బిహేవ్ చేస్తాయి. సో మైటోసిస్ జరిగినప్పుడు మనకి క్రోమోజోమ్స్లో ఎటువంటి మార్పు రాలేదు, మియోసిస్ జరిగినప్పుడు మాత్రం క్రోమోజోమ్స్లో చేంజ్ వచ్చేస్తుంది నెక్స్ట్ జనరేషన్లో, ఎందుకంటే మియోసిస్లో క్రాసింగ్ ఓవర్ ఉంది, మైటోసిస్లో క్రాసింగ్ ఓవర్ అలాంటివి ఏం లేవు, ఇవన్నీ తెలిసిపోయాయి అర్థమైంది. సో అప్పుడు వాళ్ళకి
మెండల్ ప్రపోజ్ చేసిన లాస్ దీనికి ఎగ్జాక్ట్ గా సూటబుల్ అయ్యాయి. దీన్ని అప్లై చేస్తే ఓకే ఇందువల్ల ఇలా జరిగింది, ఇతని స్టడీ కరెక్టే అని అప్పుడు అర్థమైంది. సో ద ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్ ఆర్ దట్ క్రోమోజోమ్స్ యాజ్ వెల్ యాజ్ జీన్స్ అక్కర్ ఇన్ పేర్స్. ఆల్వేస్ క్రోమోజోమ్స్ కానీ జీన్స్ కానీ పేర్స్ కానీ వస్తుంది అని అప్పుడు అర్థం చేసుకున్నారు. ఒకటి ఎయిదర్ ఆఫ్ ద పేరెంట్ నుంచి వస్తుంది, ఒకటే చూపించగలుగుతుంది నెక్స్ట్ జనరేషన్ కి, ఇంకోటి చూపించలేకపోతుంది అని. సో ద టూ అల్లీల్స్ ఆఫ్ ద జీన్ పేర్, టూ అల్లీల్స్ అంటే దాంట్లో ఉండే కాంట్రాస్టింగ్, సో ఆర్ లొకేటెడ్ ఆన్ ద హోమోలాగస్ సైట్స్ ఆఫ్ ద క్రోమోజోమ్స్. అంటే ఒకేలాంటి క్రోమోజోమ్స్ లో ఒకే ప్లేస్ లో లొకేట్ అవుతాయి ఆ జీన్స్. కాకపోతే ఒకటి ఫాదర్ నుంచి వస్తుంది, ఒకటి మదర్ నుంచి వస్తుంది. సో ఈ పిక్చర్ లో మనకి మళ్ళీ ఒకసారి మియోసిస్ లో గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో యాక్చువల్లీ ఇది G1, G1 అంటే తెలుసు కదా మనకి, గ్యాప్ 1. ఇంటర్ఫేస్ లో G1, ఎస్ ఫేస్, G2 అని ఉంటాయి. ఇది G1 అనమాట. G1 లో యాక్చువల్గా మనకి ఇలానే నార్మల్ ఒకే క్రోమోజోమ్ ఉంటుంది. అదే G2కి వచ్చేసరికి అవి బైవాలెంట్ అవుతాయి. బైవాలెంట్ అంటే ఒక్కొక్క క్రోమోజోమ్ డబుల్ అవుతుంది. సో అదే మియోసిస్ 1లో చూస్తే అనాఫేస్ లో ఈ రెండు స్ప్లిట్ అవుతాయి. మళ్ళీ మియోసిస్ 2లో ఈ రెండు స్ప్లిట్ అవుతాయి. సో మియోసిస్ 1లో ఈ సెట్ పైకి వెళ్ళిపోద్ది, ఈ సెట్ కిందకి వెళ్ళిపోద్ది. సో యాక్చువల్లీ ఇది ఒకటి మదరు ఒకటి ఫాదరు అనుకుందాం. సో మదర్ ది డబుల్ అయింది, ఫాదర్ ది డబుల్ అయింది. సో ఇక్కడ మళ్ళీ ఏం జరిగిందంటే ఈ సెట్ యాక్చువల్లీ కంప్లీట్ గా పైకి వెళ్ళిపోయింది, ఈ సెట్ దీంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, మళ్ళీ ఫైనల్ గా ఇది 2 సెల్స్. మియోసిస్ 1 అయిపోయేసరికి 2 సెల్స్ వచ్చింది. మియోసిస్ 2లో ఏం జరిగింది, స్ప్లిట్ అయిపోయి 4. సో ఇప్పుడు ఒక్క క్రోమోజోమ్ కాస్త ఫైనల్ గా వచ్చేసరికి 4 క్రోమోజోమ్స్ అయింది. సో మియోసిస్ లో జరిగేది అదే, 1, 4 సెల్స్ అవుతుంది లాస్ట్ కి వచ్చేసరికి. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మనకి క్రోమోజోమ్స్ కి జీన్స్ కి డిఫరెన్స్ చెప్పాడు ఇక్కడ. అంటే క్రోమోజోమ్స్ అనేవి ఎలా ఉంటాయి, జీన్స్ అనేవి ఎలా ఉంటాయి అని. ఇప్పుడు ఈ పిక్చర్ ఇంకొకసారి చూపిస్తాను. యాక్చువల్లీ ఇవి క్రోమోజోమ్స్, జీన్స్ ఎక్కడుంటాయంటే ఈ క్రోమోజోమ్స్ మీద ఉంటాయి. ఈ క్రోమోజోమ్ లో, ఈ ఒక్క క్రోమోజోమ్ లో చాలా జీన్స్ ఉంటాయి అన్నమాట. ఇలా అరేంజ్ అయి ఉంటాయి జీన్స్, ఇలా ఇక్కడ కూడా చాలా జీన్స్ ఉంటాయి. సో ఈ జీన్స్ అనేవి మనకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అని త్రూ మియోసిస్ ద్వారా అండర్స్టాండ్ చేసుకున్నాం. సో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చి క్రోమోజోమ్స్, ఇది ఈ లైన్ ఏమో క్రోమోజోమ్స్ గురించి, ఈ లైన్ ఏమో జీన్స్ గురించి. క్రోమోజోమ్స్ విల్ అకర్ ఇన్ పేర్స్. అవును, క్రోమోజోమ్స్ ఫాదర్ నుంచి ఒక క్రోమోజోమ్ వస్తుంది, మదర్ నుంచి ఒక క్రోమోజోమ్ వస్తుంది. జీన్స్ విల్ అకర్ ఇన్ పేర్స్, రైట్? క్రోమోజోమ్స్ పేర్లో ఉంటే జీన్స్ కూడా పేర్లోనే ఉంటుంది. సో సెగ్రిగేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ గ్యామెటిక్ ఫార్మేషన్స్. క్రోమోజోమ్స్ యాక్చువల్లీ గ్యామెటిక్ ఫార్మేషన్ అప్పుడు సపరేట్ అయిపోతాయి. సచ్ దట్ ఓన్లీ 1 of the each pair is transmitted to the gamete. Good, for example, tall dwarf unte oka gene maatrame oka gamete lo kelthadi ellagaldu. Either tall anna vellali lekapothe dwarf anna vellali, ade anamata. Either oka chromosome velthad anamata. Tarvata ikkadku vache sariki segregate, ivi kuda segregate at the time of gametic formation, only one in the each pair is transmitted to the gamete. Same chromosomes lo edaithe jarugutho జీన్స్ లో కూడా అదే జరగద్ది. ఏదో ఒక్క జీన్ మాత్రమే వెళ్ళగలదు రెండిట్లో. ఇండిపెండెంట్ పేర్ సెగ్రిగేట్స్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్. సో ఇండిపెండెంట్ గా సెగ్రిగేట్ అవుద్ది ఒకదాన్ని ఇంకొకటి, ఒక పేర్ ఇంకో పేర్ ని ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఇండిపెండెంట్ పేర్ సెగ్రిగేట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ఈచ్ అదర్. 1 pair సెగ్రిగేట్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ అనదర్ పేర్. ఒక పేరు ఇండిపెండెంట్ గా సేమ్, ఇక్కడ ఏదైతే రాస్తామో అదే ఇది కూడా. కెన్ యూ టెల్ which of this column A or B represent the chromosome and which represents the gene? How do you decide? So ee rendittlo manaki edi gene edi chromosome ani adigadu. So idu vachi A vachi chromosome anamata, B vachi gene.
సో అది ఎలాగో చూద్దాం. సో డ్యూరింగ్ అనాఫేజ్ ఆఫ్ మియోసిస్ టూ, అనాఫేజ్ ఆఫ్ మియోసిస్ టూ ఏం జరుగుతుందంటే ఒక క్రోమోజోమల్ పేరు కెన్ అలైన్ ఎట్ ద మెటాఫేజ్ ప్లేట్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. టు అండర్స్టాండ్ దిస్ కంపేర్ ద క్రోమోసోమ్ ఆఫ్ ఫోర్ డిఫరెంట్ కలర్స్. ఇక్కడ రెండు ఫోర్ కలర్స్ లో ఇచ్చాడు, ఇన్ ద లెఫ్ట్ అండ్ రైట్ కాలమ్స్. అండ్ ద లెఫ్ట్ కాలమ్ ఈస్ పాసిబిలిటీ వన్, ఆరెంజ్ అండ్ గ్రీన్ ఈస్ సెగ్రిగేటింగ్ టుగెదర్. సో బట్ ఇన్ ద రైట్ హ్యాండ్ కాలమ్ పాసిబిలిటీ టూ, ద ఆరెంజ్ క్రోమోసోమ్ ఈస్ సెగ్రిగేటింగ్ విత్ రెడ్ క్రోమోసోమ్. సో ఇక్కడ పాసిబిలిటీస్ ఇచ్చాడు అన్నమాట మనకి. అది అలాగో చూద్దాం. సో ఇది ఒక క్రోమోజోమ్, యాక్చువల్లీ ఇదంతా ఒక క్రోమోజోమ్ అనమాట. ఎందుకు మనం దీన్ని ఒకే క్రోమోజోమ్ అంటామంటే ఇక్కడ ఒక సెంట్రోమియర్ ఉంది కాబట్టి, ఒక సెంట్రోమియర్ ఉంటే అది ఒకే క్రోమోజోమ్. సో ఇక్కడ ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి అంటే 1, 2, 3, 4, ఫోర్ క్రోమోజోమ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ సెల్లో. ఇక్కడ కూడా ఫోర్ క్రోమోజోమ్స్ ఉన్నాయి, 1, 2, 3, 4. ఓకేనా జ్యోతి, ఇది అర్థమైందా? హలో, ఓకే మ్యామ్. ఇది సెంట్రోమియర్, ఈ సెంట్రోమియర్ బేస్ చేసుకునే నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ చెప్పాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక సెల్ ఇచ్చి దాంట్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి అంటే నువ్వు ఎన్ని సెంట్రోమియర్స్ ఉన్నాయి అని కౌంట్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ ద సెంట్రోమియర్స్ ఓన్లీ క్రోమోజోమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ తీసుకో, ఇక్కడ ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయో చెప్పు ఈ రెండు సెల్స్ లో కలిపి. సారీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ లోనే ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయో చెప్పు. ఫోర్ మ్యామ్. ఈ సెల్ లో ఫోర్, మొత్తం కలిపి 8. రైట్. సో ఎన్ని సెంట్రోమియర్, 1, 2, 3, 4, ఫోర్ సెంట్రోమియర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 1, 2, 3, 4, ఫోర్ సెంట్రోమియర్స్ ఉన్నాయి. సో ఇక్కడ యాక్చువల్లీ ఏమైందంటే మియోసిస్ వన్ లో ఉండే అనాఫేస్ లో ఈ సెట్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ అంతా, ఈ ఆరెంజ్ గ్రీన్ అంతా ఒక సెల్లోకి వచ్చేసాయి, ఈ సెట్ ఆఫ్ ద క్రోమోజోమ్స్. సో ఇది మదర్ అనుకుందాం, ఈ సైడ్ ఉండే సెట్, ఈ సైడ్ ఉండే సెట్ ఫాదర్ అనుకుందాం. సో మదర్ సెట్ లో ఉండే క్రోమోజోమ్స్ అన్ని ఈ సైడ్ వచ్చేసాయి, ఫాదర్ సెట్ లో ఉండే అంటే దీంట్లో జీన్స్ ఒక్కటే. ఇవి రెండు హోమోలాగస్ క్రోమోజోమ్స్, అంటే ఈ క్రోమోజోమ్స్ సేమ్ జీన్స్ ని క్యారీ చేస్తుంది, ఈ క్రోమోజోమ్ కూడా సేమ్ టైప్ ఆఫ్ జీన్స్ ని క్యారీ చేస్తుంది అని అర్థం. సో ఈ సెట్ ఆఫ్ క్రోమోజోమ్ అంతా ఒక సైడ్ వచ్చేసింది, ఈ సెట్ ఆఫ్ క్రోమోజోమ్ అంతా ఒక సెల్లో వచ్చింది. సో అది మియోసిస్ టూ కి ఎంటర్ అయింది. మియోసిస్ టూ లో ఏమైందంటే నీకు ఈ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంతా స్ప్లిట్ అయ్యి ఒక సెల్కి వచ్చింది, ఈ పార్ట్ ఒక సెల్కి వచ్చింది, ఈ పార్ట్ ఒకటి, ఈ పార్ట్ ఒకటి. సో ఫైనల్ గా సేమ్ ఇందాక చెప్పినట్టే. సో లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్, ఒక జీన్ ని ఇంకో జీన్ ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయదు. ఇప్పుడు ఈ పేర్ని ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయదు. ఈవెన్ ఈ పేర్ లో కూడా ఒకదాన్ని ఇంకొకటి ఇన్ఫ్లుయెన్స్ చేయదు, అదే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఈ పేరుని ఇన్ఫ్లుయెన్స్ చేయదు. సేమ్ అలాగనే ఈ పేర్ లో కూడా ఇది దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు, ఇది దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు. సో దేనికి అది సపరేట్ గా ఫామ్ అయిపోతుంది. సో మనకి ఇలా అర్థం అవడానికి ఇలా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో ఇచ్చారు. సో ఇది లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. సో అది క్రోమోజోమ్స్ కి అప్లై అవుతుంది, జీన్స్ కి కూడా అప్లై అవుతుంది. సో యాక్చువల్లీ ఏంటంటే సటన్ అండ్ పోవేరి వచ్చి దీనికి ఒప్పుకోలేదు అనమాట. ఆర్గ్యూడ్ దట్ పేరింగ్ అండ్ సపరేషన్ ఆఫ్ ద పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో పేరింగ్ జరిగేటప్పుడు అంటే హోమోలాగస్ క్రోమోజోమ్స్ పేరింగ్ జరిగేటప్పుడు, ఇప్పుడు మదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్, ఫాదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్ ఒక పెయిర్ అవుతాయి. ఆ పేరింగ్ తర్వాత మియోసిస్ ఫార్మేషన్ లో సపరేషన్ అయ్యేటప్పుడు, సపరేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ వుడ్ లీడ్ టు సెగ్రిగేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దే క్యారీ. సో సటన్ యునైటెడ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రోమోజోమల్ సెగ్రిగేషన్ విత్ మెండెలియన్ ప్రిన్సిపల్స్. తను రెండింటిని కంబైన్ చేశాడు, క్రోమోజోమల్ సెగ్రిగేషన్ ని, క్రోమోజోమ్ సెపరేట్ అయ్యేదాన్ని, మెండెలియన్ ప్రిన్సిపల్స్ ని. వి కాల్ దట్ నౌ యాజ్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఎందుకంటే ఇన్హెరిటెన్స్ అనేది చెప్పింది మెండెలియన్. ఇప్పుడు క్రోమోజోమ్స్ వీటన్నిటిని సటన్ బోవేరి స్టడీ చేశారు కాబట్టి రెండింటిని కలిపి ఒక పేరు ఇచ్చారు, క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని. సో ఫాలోయింగ్ ద సింథసిస్ ఆఫ్ ఐడియాస్ ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్. సో ఎక్స్పెరిమెంటల్ గా క్రోమోజోమల్ థియరీని అంటే సేమ్ ఇన్హెరిటెన్స్ ని క్రోమోజోమల్ వేలో చదవడాన్ని, సో బై థామస్ హంట్ మోర్గన్ అండ్ హిస్ కొలీగ్స్ లీడ్ టు డిస్కవరింగ్ ద బేసిస్ ఆఫ్ వేరియేషన్ ద
the sexual reproduction produced. So variation, sexual reproduction lo variation undi. Ippudu daaka maniki Mendel variation gurinchi ekkada cheppaledu. Same either one of the parent laaga ostaru pillalu ani chepparu gaani rendittlo mix ayi oka variety ostadi. Aa variety gurinchi evvaru cheppaledu, ippudu daaka maatladaledu. So danne Sutton and Boveri argue chesaru anamata. ఎగ్జాక్ట్ పేరెంట్ కాపీస్ ఎప్పుడు రావు, పేరెంట్ రెండు పేరెంట్స్ ని మిక్స్ అయ్యి ఒక వేరియేషన్ వస్తుంది. ఆ వేరియేషన్ గురించి మనం మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ చదవబోతున్నాం. సో లెడ్ టు ద డిస్కవరింగ్ ద బేసిస్ ఆఫ్ వేరియేషన్. ఆ వేరియేషన్ కూడా మనకి ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ లో రాదు, సెక్షువల్ రిప్రొడక్షన్ లో మాత్రమే వస్తుంది. సో మోర్గన్ వర్క్డ్ అది చెప్పడానికే ఒక చిన్న టైనీ ఫ్రూట్ ఫ్లైస్, ఇప్పుడు మామూలుగా మనం అరటిపండు అవి అక్కడ పెట్టేసేస్తే ఫ్రూట్ ఫ్లైస్ వాళ్తాయి, వాటి మీద చాలా ఫ్రూట్ ఫ్లైస్ వాళ్తాయి. సో దాన్నే మనం డ్రోసోఫిల్లా మెలనోగ్లాస్టర్ అంటాం. మనం ఇళ్లలో కూడా జనరల్ గా చూస్తాం అది. సో విచ్ వర్ ఫౌండ్ వెరీ సూటబుల్ ఫర్ సచ్ స్టడీస్. సో ఇలాంటి స్టడీస్ కి చాలా ఈజీగా, ఎలా అయితే పీ ప్లాంట్ ఈజీగా స్టడీ చేయొచ్చు, సేమ్ డ్రోసోఫిల్లా కూడా ఈజీగా స్టడీ చేసేయచ్చు. ఇట్ కుడ్ బి గ్రోన్ ఆన్ సింపుల్ సింథటిక్ మీడియం. వీటికేం పెద్ద ల్యాబొరేటరీ ఇది అవసరం లేదు, సింపుల్ గా చదివేయచ్చు వీటిని ల్యాబ్ లో. సో దే కంప్లీట్ దర్ లైఫ్ సైకిల్ విత్ ఇన్ అబౌట్ 2 వీక్స్. 2 వీక్స్ లోనే వాటి లైఫ్ సైకిల్ 2 వీక్స్ ఉంటుంది. సో అండ్ ఏ సింగిల్ మేటింగ్ కుడ్ ప్రొడ్యూస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రోజెని. ఒక్కసారి కలిసాయంటే చాలా పిల్లలు పుడతాయి. అండ్ ఆల్సో దేర్ వాజ్ అ క్లియర్ డిఫరెన్సియేషన్ ఆఫ్ సెక్సెస్. అంటే మేల్ ఎలా ఉంటుంది, ఫీమేల్ ఎలా ఉంటుంది అని క్లియర్ గా ఐడెంటిఫై చేయొచ్చు. మేల్ చిన్నవిగా ఉంటాయి, ఫీమేల్స్ పెద్దవిగా ఉంటాయి. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ మెనీ టైప్స్ ఆఫ్ హెరిడిటరీ వేరియేషన్స్. అంటే మేల్లో అంటే సారీ మేల్ ఫీమేల్ అని కాకుండా దాంట్లో చాలా హెరిడిటరీ డిఫరెన్సెస్ చూడొచ్చు మనం, ఇప్పుడు పీ ప్లాంట్లో లాగా. అండ్ కెన్ ఆల్సో బి సీ విత్ లో పవర్ మైక్రోస్కోప్. అవి కూడా లో పవర్ మైక్రోస్కోప్తోనే డిస్కవర్ చేసేయచ్చు. ఓకే, సో ఈ వేరియేషన్ గురించి నెక్స్ట్ చదివేది డ్రోసోఫిల్లాలో. మనం ఇక్కడ దాకా అర్థమైన జ్యోతి? Yes, ma'am. So far, ఈ రోజు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం చూడాల్సింది క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అది ఇంకొకసారి చదివితే అంటే క్రోమోజోమ్స్ ని బేస్ చేసుకొని ఇన్హెరిటెన్స్ అనేది స్టడీ చేయాలనుకున్నారు. సో అప్పటి థియరీని, అప్పటి ఇన్హెరిటెన్స్ థియరీని లేటెస్ట్ గా వచ్చిన క్రోమోజోమ్స్ జీన్స్ తో అప్లై చేశారు అనమాట. సో అది క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. దీని తర్వాత వచ్చేది వేరియేషన్ అనమాట.